వారు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడికి వస్తారు, మొత్తం బీజేపీ అధికారులు అవకాశాలు మీరు చెప్పండి, చూస్తారు న్యాయం తీసుకొని ధర్మం తీసుకొని ఈ రోజు స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే దానిలో ఏమి పట లేదు, దానిలో ఏమి ప్రూఫ్ లేవు, కేవలం ఒక వాట్సాప్ దాన్ని పట్టుకుని దానిలో ఏదో కేసు వచ్చినట్టు చూసి ఏ విధంగా చేసినా మనం చూస్తాం, నిన్న భయం రాకుండా. అదే విధంగా ఇలా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు మా బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అటెండెన్స్ పేపర్ లీక్ అయిన విషయంలో ఏ విధంగా గట్టిగా పోరాటం చేస్తూ దీనిలో లీక్ కావాల్సిన లీక్ అవ్వడానికి కారణం ఏందనే విషయంలో గట్టిగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనో పాలుపోక ఒక దురుద్దేశంతో ఇలా రాష్ట్ర అధ్యక్షుడు గారి విషయంలో బట్టి కేసు పెట్టిన విషయం అది మీకు అర్థమైతే మీరు కూడా చూస్తున్నారు. ఇలా ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు పంపించిన దానికి బాధ్యత కదా, దాని పోనీ ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు ఇంకెవరికైనా ఫోన్ చేయడమా ఇంకెవరికైనా పంపేయడమా, అది 1 o'clock వరకు కూడా మనం చూడలేదు. చూడకపోయినా కూడా దాన్ని ఏదో దురుద్దేశం పెట్టుకొని ఏమన్నా పెట్టినంటే కావలసుకొని ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ పొరపాటు వాళ్ళ కుటుంబం ఇలా అన్ని ఫ్యాములలో ఇరుక్కుపోయి ఏం చేయాలో పాలుపోక ఇలా బీజేపీ అంటే బీజేపీ పార్టీ నాయకులు భయంకరమైన అవతారం చేయడం, అదేవిధంగా పది సంఖ్యలు అత్రాంతి అరెస్ట్ చేయడం, వీళ్ళ పోలీసులు తిప్పడం ఇలాంటి ఎక్కువ చూస్తున్నాయి. అదంతా నేను ఏమిటో ఒక కుక్క ఇప్పుడు మీరు చూస్తున్నాను ఈయన ఏదైతే ఉందో అరెస్ట్ చేసిన వ్యక్తిని రాత్రి పూట పోయి తీసుకెళ్లి అక్కడికి ఇక్కడికి నల్గొండ దగ్గర రంగారెడ్డి జిల్లా ఆరు నుంచి 8 గంటల పాటు బంట్లో తీసుకుంటూ ఏ అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ఒక పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ మెంబర్ ఎంపీ కనీసము ఏది కూడా ఆలోచించకుండా అంత సేపటి ఒక దురుద్దేశం కదా తీసింది, కాకపోతే దానిలో ఏమీ కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేవు. కావలసుకొని చేసింది అన్నట్టుగా ప్రతి ఒక్క చిన్న పిల్లగాన్ని అని నాకు చెప్తారు. ఇలా మీడియా ఇవాళ చూసి వాళ్ళని పట్టవాళ్ళు ఆమె ఏమన్నా మాట్లాడడానికి వద్దా, మీరు చూసిద్దా ఇలా లీగల్ టీం కూడా చాలా గట్టిగా పోరాటం చేసి ఈయన లీగల్ టీం కూడా మేము ధన్యవాదాలు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీగా కొనాడేది ఇలా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దాదాపుగా 9 నెలల్లో ఏ ఒక్క అవినీతి కానీ ఒక అక్రమం కానీ ఒక మంత్రిది ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఒక నిజాయితీగా పరిపాలన కొనసాగుతుంది. అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పొరపాట్లను ఎత్తి చూపుతూ అన్యాయం చేసిన వాళ్ళని ఎదిరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రలు రాజకీయంగా ఎదుర్కొనే కుట్రలు చేస్తాం. అంటే మనతో పాటు కూడా బీజేపీ పార్టీ కమిటీ ప్రకారం ప్రేమ ఉన్నారు మీరు చెప్పండి రావడానికి ఇది న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, ఈ యొక్క తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. ఏదైతే ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులు అణిచివేయాలనుకున్నది, లక్షలాది మంది జరిగిన యొక్క అన్యాయం పైన మేము బీజేపీ బండి సంజయ్ గారు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ తొక్కేయాలనుకున్నారు, కానీ దాన్ని న్యాయస్థానం యొక్క తీర్పు ద్వారా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రశ్నించే యొక్క తత్వాన్ని ఆపలేరు వాళ్ళు. మేము ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం, ఇది ఆపము. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక రకాలుగా నిర్బంధాలు వ్యతిరేకిస్తూనే వస్తున్నది ఈ ప్రభుత్వం. మేము ఎప్పటికప్పుడు న్యాయస్థానం యొక్క తలుపులు నడుపుతున్నాం, రాజకీయ పోరాటాలు చేస్తున్నాం, అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. ఈ యొక్క తీర్పు ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాగా భావించవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ న్యాయం గెలిచిన వారు అందరం కూడా భావించవచ్చును. ఈ తీర్పును భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము. కార్యకర్తలందరూ కూడా రోజుల నుంచి బండి సంజయ్ మాట్లాడారు, వారు ఇవాళ హోప్లో ఏదైతే ఉన్నారో ఈ సన్నిటి కూడా వాళ్ళు ముందు అంతా కూడా కార్యకర్తలందరూ కూడా ఆ తర్వాత ఇందరిలో గృహ నిర్బంధంగా ఉన్నారు. చైతన్యంలో ఉండేటువంటి చాలా మంది కార్యకర్తలు మీకంతా కూడా సంజయ్ కుమార్ గారు భోజనం చేయలేదని చెప్పి వారు కూడా చాలా మంది భోజనం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా న్యాయం చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తాము. రేపు బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్న కార్యకర్తలందరూ కూడా చేస్తూ ఈ యొక్క సిచ్యువేషన్ ని ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళ పైన ఉన్నటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన పేపర్ లీక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆలోచన కేసీఆర్ గారు స్వయంగా వారి నోట్స్ అని ఒప్పుకున్నారు.
అక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని వారు ఒప్పుకున్నారు. జరిగిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రి కానీ కూడా ఇప్పటి వరకు కూడా రిఫ్రెయిన్ చేయండి. అక్కడ ప్రభుత్వానికి పూర్తిగా కూడా దీనిలో వైఫల్యం జరిగింది. ఇవాళ 30 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తును కనగబెట్టి ఇవాళ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. దీని అంతా ఈ యొక్క అపవాదం తప్పించుకున్నారు. మొత్తము ఇవాళ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి ఒక టార్గెట్ చేసి ఒక మతగాడికి పై చేసినట్టుగా 9:30 స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ లో 11 బయటకు వచ్చినటువంటి మార్క్స్ లో భాగంగా బయటకు వచ్చినటువంటి పేపర్ ని ఇవాళ దీనికి ఒక రూపం తీసుకొని వచ్చి బండగాడికి పై చేసే విధంగా ఇవాళ పార్టీకి భద్రం చేస్తున్నారు. కానీ వాళ్ళు పూర్తిగా కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ప్రజలకు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దోషంగా నిలబడిందని ఎవరైనా కుటుంబంగా ధర్మం తెలిసింది, ఎవరైనా కేసులు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారు, కానీ ముందుగా బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేసి పెట్టాలి, ఏ రకంగా ఇరికిస్తాలనే కుట్రలో భాగంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఉంది. మొత్తానికి కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి శత్రులుగా వ్యవహరిస్తున్న ఆ యొక్క పోలీసులకు ఇలా ధర్మాసనం ఒక మూలపాఠం చెప్పిందని చెప్పుకోవచ్చు. యావత్ తెలంగాణ కూడా ఇలా ఎదురుస్తా ఉన్నది, ధర్మం గెలిచింది. బండి సంజయ్ గారు బెయిల్ కోసం కూడా యావత్ తెలంగాణ ఎదురుచూసింది. ధర్మం అంతిమంగా ధర్మం బయట గెలిచింది. కాకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రజాకారుల యొక్క పరిపాలన నడుస్తా ఉన్నది. రాష్ట్రంగా కూడా ఇవాళ తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ గురించి చర్చను డైవర్షన్ చేయడం కోసం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నాగమని ఇలా స్పష్టంగా ప్రజలందరికీ తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రత్యేక గొంతును నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్న యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ రేపు విడుదలవుతారు. ఇవాళ మెయిల్ దొరికింది, రాబోయే రోజుల్లో కార్యచరణ కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇలా రాబోయే రోజులలో ఒక పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం తీసుకుపోయి ప్రజలలో అవగాహన కల్పించి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఇలా మనం దగ్గరికి రానియడని ఒక నేపథ్యంతోని రాబోయే రోజులలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు.